Hello friends, welcome to my channel, My Home, My World. Today's video is Dmart shopping. And I am doing shopping for some useful items. I will share with you. Countertop gaani stove gaani clean chesukodaniki chaala use avutundi indulo 3 pieces untayandi idi indulo nenu already okati teesanu anamata anduke ikkada rende unnai ivi nenu 2 teeskunnanu anamata so idi etla ante idi 3 pieces untayani cheppanu kada each packet vachesi 99 rupees anamata so 99 rupees ante ee vidhanga chusukunte naaku 200 e padindi but adi oka packet to 5 pieces untayi kabatti adi vachesi 300 or 299 or ento undi price so danni batti chusukunte naaku ikkada 6 vachiniyi 200 e padindi kada so anduke nenu elago manaki eppatikaina use avutani cheppesi ee 2 packets teesukunnanu so inka next aithe ఇది ఒకటండి పూజ అదే దేవుడి దగ్గరికి పూజ కోసం అగర్బత్తిలు అనుకొని అగర్బత్తిలే అగరత్తులే కాకపోతే పెద్ద ప్యాకెట్ పెద్దగా ఉంది కదా సరే ఎక్కువ టైములే ఎట్ ఏ టైం ఉంటాయి అలాగే మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరం ఉండదు కదా గుర్తుండదేమో అని చెప్పేసి తీసుకున్నా అన్నమాట ఆల్ ఇన్ వన్ ఇది వచ్చేసి సైకిల్ బ్రాండ్ అన్నమాట యాక్చువల్గా ఇక్కడ వాడు వేసిన దాన్ని బట్టి ఈ లోపల ప్యాక్లో 179 రూపీస్ వర్త్ వాల్యూ చేసే ఐటమ్స్ ఉన్నాయా అని చెప్పేశాడు ఇందులో ఓ పల్లెల్లో ప్యాకెట్ పెద్దగా ఉంది కదా అన్నీ కూడా పెద్దగానే ఉంటాయి లోపల అన్ని ప్యాకెట్స్ అనుకున్నాను బట్ ఇది ఓపెన్ చేసి చూసాం ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాను ఇందులో ఏమేమి ఉన్నాయనేది సో వన్స్ దీంట్లో ఓపెన్ చేస్తే మీకు ముందైతే ఇట్లా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇట్లా ఉన్నాయన్నమాట ప్యాకింగ్ అంతా కూడా ఇలా ఉంటుంది ఐ మీన్ లోపల ప్యాకెట్స్లో ఇలా ఉన్నాయి ఇందులో ఒక్కటి ఏంటంటే ఇది ఒక ప్యాకెట్ ఉందండి ఇందులో ఇది ఒక అగర్బత్తులు ఉన్నాయి ఇందులో 2 ఫ్రాగ్రెన్సెస్ ఉంటాయంట ఇందులో సో ఇది ఒక ప్యాకెట్ ఇందులో ఇది చూస్తే ఇక్కడ 12 రూపీస్ ఉంది దీని మీద ప్రైస్ అయితే 12 రూపీస్ ఉంది నాకు తెలిసి ఇది 179 రూపీస్ వర్త్ చేస్తాయని అయితే నేను అనుకోవట్లేదు అండ్ ఇంకొక అగర్బత్తులు ఉన్నాయి ఇందులో కూడా తక్కువే ఉండి ఉంటాయి ఇది ఇట్లా చాలా సన్నగా ఉన్నాయి చూసారు కదా ఎంత సన్నగా ఉన్నాయో సో ఇది ఒక ప్యాకెట్ ఉంది ఇది అగర్బత్తులే అండ్ ఇది ఒకటి అంటే మేబీ ఫ్రాగ్రెన్సెస్ చేంజ్ అవుతూ ఉండొచ్చు ఇది ఇచ్చిదంతా ఒక 10 రూపాయలు కూడా ఉండవేమో మరి ఇదిగోండి 10 రూపాయలు ఉంది సేమ్ ఇది 10 రూపాయలు అయి ఉంటుంది సో అక్కడికి వేసుకుందాం ఒక 30 రూపాయలు అనుకుందాము ఓకే అండ్ ఇది ఒకటి ఇది కూడా ఇంకొక ఇది కూడా అగర్బత్తులే బట్ ప్యాకింగ్ డిఫరెన్స్ అంతే అన్నమాట దీని ప్రైస్ ఏమన్నా ఉందా అని చెక్ చేస్తున్నాను ఇందులో అయితే 20 స్టిక్స్ ఉంటాయంట ఏమో ప్రైస్ అయితే ఇక్కడ లేదు బట్ ఇందులో కూడా వీటికంటే దీనికంటే ఒక 4-5 అగర్బత్తులు ఎక్కువ ఉంటాయేమో అంతే సరే అయితే నెక్స్ట్ అయితే అంటే ఉన్న వాటిల్లో కొంచెం పెద్దదంటే ఇది ఉందన్నమాట నేను యాక్చువల్గా ఇలాంటివే ఉంటాయి అనుకున్నాను బట్ ఓపెన్ చేసి చూస్తే ఇలాంటివి ఉన్నాయన్నమాట పడిపోయింది ఓకే అండ్ ఇది వచ్చేసి ఇది 45 రూపీస్ అని ఉంది ఎన్ని ఉంటాయి అని ఏం లేదు కానీ కాస్ట్ అయితే 45 రూపీస్ అని ఉందన్నమాట ఇంకా పోతే ఇంకొకటి దీనికంటే చిన్నది ఇది ఒకటి ఈ సైజు ఇందులో కూడా కొన్నే ఉంటాయి అంత ఎక్కువే ఉండకపోవచ్చు ఇది కూడా అగరత్తులే ఇందులో కూడా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లాస్ట్ ఇంకో బుచ్చి ప్యాకెట్ ఉంది ఇందులో కూడా అగరత్తులే సో ఇది ఒక 10 రూపాయలే ఉండొచ్చు అండ్ అగరత్తులతో పాటుగా ఒక ధూప్ స్టిక్స్ అనమాట ధూప్స్ కడ్డీలు ఉంటాయి కదా వెలిగిస్తాము అదొకటి ఉంది ఇది అయితే మరి ఇది 12 రూపీస్ అని ఉంది దీని కాస్ట్ కూడా ఇంకా అండ్ ఇంకొకటి ఉందండో అగరత్తుల ప్యాకెట్ మర్చిపోయాను అన్నీ బాక్సెస్ మాదిరిగా ఉన్నాయి కదా బట్ ఇదైతే ప్యాకెట్లో ఉందన్నమాట ఇది కూడా అగరత్తులే ఉన్నాయి సేమ్ ఇది కూడా ఫ్రాగ్రెన్సెస్ చేంజ్ అవ్వచ్చు డిఫరెన్స్ ఉంటుందేమో అండ్ ఫైనల్గా ఇంకా వాటితో పాటుగా పసుపు కుంకుమ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి ఇందులో అంటే వీటిలో ఓన్లీ అగరత్తులు ఒక్కటే కాదు మనకి అగరత్తులతో పాటుగా ఈ ధూప్స్ కడ్డీ ఉంటుంది పసుపు కుంకుమ ప్యాకెట్ కూడా ఉంటుంది ఇంకా అయితే అంతే ఇంకేం లేవు అగరత్తులు గుచ్చుకోవడానికి ఒక స్టాండ్ ఉందన్నమాట సైకిల్ ఇదిగోండి సైకిల్ బొమ్మ వేసిన స్టాండ్ ఉందంతే
సో చూసారు కదా, ఉన్న వాటిల్లో అన్నిటికంటే కూడా 45 రూపీస్ ఇది ఒక్కటే ఉంది కాస్ట్. మిగతావన్నీ 12 రూపీస్, 10 రూపీస్ ఉండొచ్చు. అండ్ ఈ పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఏమో మేబీ ఇవి 8 రూపీసే, 10 రూపాయలు కూడా కాదు. ఓకే, ఇట్స్ ఓకే, కాస్ట్ గురించి కాదు. ఎందుకంటే నేను ఇది ప్రత్యేకించి ఎందుకు ఓపెన్ చేసి చూపించానంటే 179 రూపీస్ వర్త్ అన్నది అయితే కరెక్ట్ కాదనమాట. నేను ఏదో అన్నీ ఎక్కువ ప్యాకెట్స్ ఉంటాయేమో, ఐ మీన్ ఇది అట్లీస్ట్ ఇట్లాంటి ప్యాకెట్స్ ఏమో ఉంటాయి అనుకున్నాను. బట్ అది ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా అన్ని ఇలాంటి చిన్న ప్యాకెట్స్ ఒక 4-5 ఉన్నాయన్నమాట. సో ఒకవేళ ఎవరైనా డిమార్ట్లో ఇది పెద్ద ప్యాకెట్ కదా, ఎక్కువ రోజులు ఉంటుంది, ఎక్కువ ఉంటాయి కదా అనుకుని ఇలా ఈ ప్యాకెట్ తీసుకుందాం అనుకుంటే కనుక సో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. అందుకే ఇందులో ఏముంటాయి అనేది నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపించాను అనమాట. అఫ్ కోర్స్ మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు అండ్ ఆలోచించి తీసుకుంటారు కదా. అండ్ మీకు ఇంతకే కాస్ట్ చెప్పలేదు కదా, ఇది నాకు 99 రూపీస్కి అనుకుంటా, 99 రూపీస్ పడింది ఈ టోటల్ ప్యాకెట్ అంతా. 99 ఆర్ సంథింగ్ ఎంతో నాకైతే గుర్తులేదు, కానీ ఐ థింక్ 99 ఉంది నాకు, ఎందుకంటే 99 ఉందని చెప్పే తీసుకున్నాము. సో అదన్నమాట. ఓకే, ఇట్స్ ఓకే, ఏదో ఒకసారి తీసుకున్నా, ఒకసారి తీసుకుంటేనే కదా అందులో ఏముంటుంది ఇంకొకసారి తీసుకోవాలా వద్దా అనేది తెలుస్తుంది. సో ఇందులో ఉన్నవైతే ఐటమ్స్ ఇవన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఏంటనేది చూపిస్తాను. నెక్స్ట్ అయితే ఈ సోప్స్ అండి, సోప్ బార్స్. ఇది వచ్చేసి హ్యాండ్ మేడ్ సోప్స్ ఇవి. ఇది ఇంకొకటేమో ఇది, ఇది వచ్చేసి రోజు. స్మెల్ అయితే సూపర్ ఉంది అసలు, బా కేక్ ముక్కల, సారీ కేక్ ముక్కల కాదు చాక్లెట్ ముక్కల్లో ఉన్నాయంటే ముట్టుకుంటే మెత్తగానే ఉన్నాయన్నమాట. హ్యాండ్ మేడ్ సోప్స్ అండ్ ఇది మన కంపెనీ వచ్చేసి ఖాదీ న్యాచురల్ కంపెనీ అండ్ ఇది ఆయుర్వేదిక్ కంపెనీ అండ్ చాలా మంచి కంపెనీ ఇది. అండ్ ఇది ఈచ్ సోప్ వచ్చేసి 70 రూపీస్ ఉంటుంది. బట్ అక్కడ బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉందని చెప్పేసి తీసుకున్నాం అనమాట, లేకపోతే దీని జోలికి వెళ్ళను నేను 70 రూపీసా సోప్ అని చెప్పేసి. అక్కడ ఆఫర్ ఉంది అని చెప్పి నేను ఈ సోప్ తీసుకున్నాము. ఇందులో నీమ్ సోప్ ఒకటి ఇది. ఎన్ని తీసుకున్నా అంటే 4 సోప్స్. ఆల్రెడీ నీమ్ సోప్ నేను ఆల్రెడీ తీసి పెట్టేశాను అనమాట బాత్రూంలో, అందుకే లేదు. నీమ్ సోప్ అండ్ రోజ్ వాటర్ సోప్ ఇది, యా రోజ్ వాటర్. అండ్ ఇది ఇది వచ్చేసి శాండిల్ వుడ్ అనమాట, శాండిల్. బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఈ ఐస్ క్రీమ్ కుల్ఫీ చేసుకోవడానికి యూజ్ అవుతాయి కదా ఈ మౌల్డ్స్ లాగుంటాయి కదా అవన్నమాట. ఓపెన్ చేస్తాను, నేను తెచ్చిన తర్వాత అసలు ఓపెన్ చేయలేదు. అండ్ ఇవి ఏంటంటే మనం ఈజీగా ఐస్ క్రీమ్స్ కానీ కుల్ఫీలు కానీ చేసుకుంటారు కదా, సో వాటి కోసం అనమాట మౌల్డ్స్ ఇవి. ఇది ఎట్లా ఉంటుందనేది చూపిస్తాను నేను ఇప్పుడు ప్యాకింగ్. ఇంక ఇదైతే కవర్ అయితే తీసాను కదా, కవర్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉందండి. ఇది ఇదిగోండి, మొత్తం మౌల్డ్స్ అంతా దీనికే ఫిక్స్డ్ ఉంటుంది, ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇందులో మనం కుల్ఫీ కానీ ఐస్ క్రీమ్ ఏదైనా కానీ ఐస్ కానీ ఏమైనా వేసుకుని ఇందులో వేసేసుకుని డైరెక్ట్గా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. అండ్ దీనికి క్యాప్స్ అయితే ఇట్లా ఉన్నాయి, అంటే ఇది ఇట్లా మనం కుల్ఫీ కానీ ఏమైనా ఐస్ క్రీమ్ కానీ చేసుకున్న తర్వాత ఇట్లా సెంటర్కి ప్లేస్ చేసేసి ఇట్లా ప్రెస్ చేస్తే అది అలా స్టిక్ అయిపోయి ఉంటుంది. సో దీన్ని డైరెక్ట్గా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ ఆర్ ఐస్ ఏదో ఒకటి రెడీ అయిపోద్ది అనమాట. 59 అని ఉంది, బట్ డిమార్ట్ ప్రైస్ 50 రూపీస్ అనుకుంటా, అందుకే ఇంకా తీసుకున్నాను. బట్ చూడాలి ఎలా వస్తాయో, ప్లాస్టిక్ మౌల్డ్స్లో కరెక్ట్గా వస్తాయా రాదా అనేది డౌట్. సో చేస్తే తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకా ఫైనల్గా నేను ఇంకొక యూస్ఫుల్ ఐటమ్ ఏంటంటే, అంటే ఇది నాకు కాదు అంటే మా హస్బెండ్ కోసం తీసుకున్నది అనమాట, క్యారియర్ బాక్స్. అదే టప్పర్ వేరా ఏమో మరి, యా మైక్రోవేవ్ సేఫ్, ఫ్రీజర్ సేఫ్, స్టాకబుల్, 100% ఫుడ్ గ్రేడ్, మైక్రోవేవ్ సేఫ్ వితౌట్ లిడ్ అంట. ఓకే, అదే ఇది వచ్చేసి మెయిన్గా ఏంటంటే ఆఫీస్ లంచ్ బాక్స్ పట్టుకెళ్ళడానికి. యాక్చువల్గా మన లాక్డౌన్ తర్వాత, ఐ మీన్ లాక్డౌన్ అన్నాళ్ళు అంటే ఇప్పటికీ ఇంట్లోనే కదా, సో ఆయన మా హస్బెండ్ క్యారేజ్ అది ఎక్కడ సర్దానో నాకు గుర్తులేదు, ఇప్పుడు చూస్తుంటే ఎతుకుతుంటే కనిపించట్లేదు. అండ్ బాక్స్ పెట్టుకుని వెళ్ళే ఒక జూట్ బ్యాగ్ కూడా ఉండేది, అది కూడా ఎక్కడో సర్ది పెట్టేసి, ఇంక ఇప్పుడు అప్పుడే ఏముందిలే ఆఫీస్కి వెళ్ళరు కదా ఏం అవసరం లేదని చెప్పి ఎక్కడో సర్ది పెట్టేశాను అనమాట. ఏమో ఇప్పుడు కనిపించట్లేదు. ఇంకా చచ్చినట్టు ఇదిగోండి, ఇంకా బాక్స్ అయితే లంచ్ బాక్స్ కోసం ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 139 రూపీస్ ఉంది. దీని మీద ఒరిజినల్ కాస్ట్ అయితే 180 రూపీస్ ఉంది,
మనకి డిమార్ట్ ప్రైస్ అయితే 139 రూపీస్. ఇది ఎందుకు తీసుకున్నారంటే యాక్చువల్గా ఇది వరకు విడిగా ఒక మనకి హాట్ బాక్స్ లాంటిది చిన్నది వస్తుంది కదా, అలాంటిదే ఉండేది. వాటికి ఏమంటే సపరేట్గా మళ్ళీ బ్యాగ్ కొనుక్కోవాలి కదా, తీసుకోవాలి కదా అని చెప్పేసి. ఇంకా ఇదేంటంటే మనకి ఇక్కడ ఈ బ్యాగ్ తోటే వచ్చేస్తుంది కదా, మళ్ళీ సపరేట్ బ్యాగ్ ఎందుకు అని చెప్పి ఇది తీసుకున్నారనమాట. సో ఇది వచ్చేసి 100% ఫుడ్ గ్రేడ్, మైక్రోవేవ్ సేఫ్, వితౌట్ లిడ్, అంటే మూత పెట్టకుండా మాత్రమే మనం మైక్రోవేవ్లో దీన్ని యూజ్ చేయాలి. ఓకే, ఫ్రీజర్ సేఫ్, ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు అండ్ స్టాకబుల్. సో ఇక్కడ అంతా దీని మీద అయితే ఉందన్నమాట. అండ్ బాక్స్ మనకి బ్యాగ్ అయితే ఇట్లా ఉంది, ఇలా ఉంది. ఇందులో వచ్చేసి మనకి చిన్న కర్రీలు వేసుకునే బాక్సెస్ అయితే 2 ఉన్నాయి. పెద్దది వచ్చేసి ఇది ఒకటి ఉందన్నమాట, లంచ్ బాక్స్. యా, ఇంత స్పేస్ అయితే ఇంతే ఉంటుంది, బట్ చూస్తే ఓకే, అంటే మరి ప్లాస్టిక్ అంత పల్చగా ఏం లేదు, గట్టిగానే ఉంది, పర్వాలేదు. సో అందుకే మనం మైక్రోవేవ్లో కూడా యూజ్ చేయొచ్చు వితౌట్ లిడ్, వితౌట్ ఈ క్యాప్, మూత పెట్టకుండా మాత్రమే మైక్రోవేవ్లో యూజ్ చేయొచ్చు దీన్ని. సో మా హస్బెండ్కి అయితే ఇది మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఇది వచ్చేసి మెయిన్ ఒక పెద్ద బాక్స్ అయితే ఇది ఉంది, అండ్ 2 చిన్న బాక్సెస్ కర్రీ వేసుకునేదానికి అన్నమాట ఇట్లా ఉన్నాయి. ఓకే, ఇది చిన్న బాక్సెస్ 2 ఇవి. సో ఈ 2 చిన్న బాక్సెస్ అన్నమాట. సో ఇదేనండి నేను చేసిన షాపింగ్ డిమార్ట్లో. సో దెన్ ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాం మిమ్మల్ని. ఓకేనా, బాయ్ బాయ్.